నిర్ణయాల్లో రసవత్రంగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే డీఎంకే కూటములు బలంగా ఉండటంతో మూడో కూటమికి స్థానం ఉండదని మొదట్లో అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా తమిళ రాజకీయ తెరపై మూడో కూటమి అవతరించింది. అంతేకాదు రాజకీయ అనుభవం ఏమాత్రం లేని సినీ హీరో మక్కల్నీతిమయం పార్టీ అధినేత కమల్ హాసన్ మూడో కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన కూటములైన అన్నాడీఎంకే డీఎంకే తమ మిత్రపక్షాలతో దాదాపుగా సీట్ల సర్దుబాటు ఫైనలైజ్ చేసుకున్నాయి. సీట్ల పంపకాల్లో డీఎంకేకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని నేర్పుగా పరిష్కరించుకుంది. కానీ అన్నాడీఎంకేలోనే అది అంత సాఫీగా జరగలేదు. నిన్న మొన్నటి వరకు సినీ హీరో విజయకాంత్ పార్టీ డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో కొనసాగింది. అయితే సీట్ల పంపకాల దగ్గర పేచీ వచ్చింది. తమ పార్టీకి 42 సీట్లు కేటాయించాలని విజయకాంత్ పట్టుపట్టారు. దీనికి అన్నాడీఎంకే కూటమి అంగీకరించలేదు. దీంతో విజయకాంత్ ఓ మెట్టు దిగారు. కనీసం 23 సీట్లైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనికి కూడా అన్నాడీఎంకే అంగీకరించలేదు. కేవలం 15 సీట్లు ఇస్తామని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో రాజ్యసభ సీటు కూడా ఇస్తామని పేర్కొంది. అయితే అన్నాడీఎంకే నాయకుల ఆఫర్ డీఎండీకే అధినేత విజయకాంత్ కు నచ్చలేదు. ఈ పరిస్థితుల్లో ఏకాభిప్రాయం కోసం అన్నాడీఎంకే డీఎండీఏకే మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. 23 సీట్లు ఇవ్వాల్సిందేనని విజయకాంత్ పట్టుపట్టారు. 15కు మించి మరొక సీటు ఇవ్వడానికి కూడా అన్నాడీఎంకే నాయకులు అంగీకరించలేదు. దీంతో కార్యకర్తల కోరిక మేరకు అన్నాడీఎంకే కూటమికి విజయకాంత్ గుడ్ బై చెప్పారు. విజయకాంత్ కు డీఎంకే అధినేత స్టాలిన్ కు లెక్కలు కుదరవు. దాంతో డీఎంకే వైపు వెళ్లే అవకాశాలే లేవు. అంతేకాదు డీఎంకే కూటమిలో మిత్రపక్షాలకు సీట్ల పంపకం కూడా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో విజయకాంత్ కు ప్రస్తుతానికి మిగిలింది మూడో కూటమి ఒక్కటే. కమల్ హాసన్ కూడా ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వేసి మూడో కూటమిలోకి స్వాగతం పలికే మూడ్లో ఉన్నారు. అయితే అంతో ఇంతో రాజకీయ అనుభవం ఉన్న సహనటుడు విజయకాంత్ ను మూడో కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఒంటరిగా బరిలో దిగడం కంటే మూడో కూటమిలో చేరడమే బెటర్ అనే ఆలోచనతో విజయకాంత్ కూడా ఉన్నట్లు చెన్నై పొలిటికల్ సర్కిల్స్ టాక్. సినీ హీరో శరత్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కక్షి గతంలో అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా ఉండేది. అయితే సీట్ల పంపకానికి సంబంధించి అన్నాడీఎంకే కూటమి నాయకుల నుంచి ఆహ్వానం రాకపోవడంతో అలిగి కూటమికి దూరమయ్యారు. తర్జన భర్జనల తర్వాత కమల్ నాయకత్వంలోని మూడో కూటమిలోకి చేరుతున్నట్లు శరత్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ పార్టీ కూడా ఈ కూటమిలో చేరితే రాజకీయ తెరపై ముగ్గురు హీరోల పొలిటికల్ మల్టీ స్టారర్ విడుదలవుతుందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. కమల్ హాసన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈ ముగ్గురు స్టార్ల మూడో కూటమిని ప్రజలు ఇంతవరకు ఆదరిస్తారో చూడాల్సిందే.